నమస్తే, వెల్కమ్ టు ఆర్ట్ మీడియా. నేను మాసిన్ మనతో పాటున్నారు జనసేన పార్టీ ప్రతినిధి అరుణ గారు. హలో అరుణ్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. అరుణ్ గారు, ఇప్పుడు చూసుకుంటే మనం పవన్ ఒక చెప్పు చూపిస్తే నేను రెండు చెప్పులు చూపిస్తా అని చెప్పి పేరుని నాని ఈ రోజు ఒక విమర్శ చేయడం జరిగింది. అది మీరు చూసే ఉంటారు. సో ఆయన అలా చేయడానికి గల కారణాలు ఏంటి? అసలు రాజకీయంలో ఏం జరుగుతుంది? అంటే వీక్షకులందరికి నమస్కారం అండి. రాజకీయం ఎలా తయారైందంటే స్వార్థపూరితంగా తయారైంది అనడానికి పేరుని నాని గారు ఒక ఉదాహరణ. ఆయన్ని ప్రజలు కూడా అందరూ పేరుని నాని అని కాకుండా జగన్ పాలేరు నాని అని పిలుస్తున్న అంశాన్ని అయితే మనందరం గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక చెప్పు చూపించారని చెప్పేసి ఈయన రెండు చెప్పులు చూపిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు రైతులకు ఒక 30 కోట్లు దానం చేశారండి. వీళ్ళందరూ 3 కోట్లను దానం చేస్తారు అయినా దానికి సిద్ధమైన మరి అంటే అన్ని వంతులు పెట్టుకోవాలి కదండి. ఓన్లీ జగన్ కు భజన చేసే అంశంలో పెట్టుకున్న వంతులు ప్రజలకు మేలు చేసే దానిలో కూడా పెట్టుకోవాలి కదా, ప్రజాప్రతినిధి అయినందుకు. కాబట్టి ఆయన నియోజకవర్గంలో కూడా రీసెంట్ గా చాలా మంది రైతులను ఆదుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి వాళ్ళ కుటుంబాలకి 6 లక్షలు ఇచ్చారు కళ్యాణ్ గారు. ఈయన ఒక 5 లక్షలు ఇస్తాడేమో ఘనంగా ఒకసారి కనుక్కోమని చెప్పండి అండి, మేము కూడా దాన్ని స్వాగతిస్తాం. లేదంటే ఇప్పుడు ఈయన రెండు చెప్పులు చూపించాడు కాబట్టి మేము ఇప్పుడు మహిళలను కూడా మా అందరి చెప్పులు తీసి చూపిస్తాం. ఇంకా మంత్రి ఎక్స్ మంత్రి ప్రజెంట్ ఎమ్మెల్యే అనే విషయం కూడా మర్చిపోయి అంటే ప్రజలందరూ చూస్తున్నారని కనీసం లేకుండా ఇలా చెప్పులు చూపించుకోవడం, అది అంటే అటు ఆయన చూపించిన టీవీని చూపించినా తప్పే కదా. ప్రజలకి ఏం నేర్పిస్తున్నారు వాళ్ళు కలిసి ఇలా? అంటే ఇది ఎలా ఎక్కడ మొదలైందంటే అండి, తండ్రి చనిపోయాడు పాపం బిడ్డ రోడ్లు పట్టుకుని తిరుగుతున్నాడు అని జారి పడి జనం అధికారం ఇస్తే అది కూడా భారీ మెజారిటీ తోటి అసెంబ్లీలోకి వెళ్ళి మొట్టమొదటగా ప్రతిపక్ష నాయకుడు భార్యల గురించి మాట్లాడాడు అండి. ముఖ్యమంత్రి హోదాలో ఒక వ్యక్తి అక్కడ స్టార్ట్ అయింది రాష్ట్రంలో ఈ పెంట రాజకీయం అనేది. అక్కడ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఇప్పుడు కూడా అదే విధానం కొనసాగుతూ ఉంది. వైసీపీ వాళ్ళు వాస్తవంగా పరిపాలనా విధానం తెలియని వాళ్ళందరినీ నాయకులను చేశారని అది. లేదంటే పరిపాలన అంటే ఏంటో తెలియని వ్యక్తికి అధికారం అప్పచెప్పి అతని సమక్షంలో వీళ్ళందరూ పనిచేస్తూ వీళ్ళు గతంలో అనుభవం ఉన్నోళ్ళు అయినప్పటికీ ఒక అసమర్థుడి చేతిలో వీళ్ళంతా కూడా దద్దమ్మల్లాగా జనాల్లో ప్రూవ్ చేయబడుతున్నారన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలండి. ఇప్పుడు రోజులు సంవత్సరాల తరబడి ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితం గురించి టార్గెట్ చేస్తా ఉంటే ఆయన కాబట్టి చెప్పు చూపించాడండి. మేమైతే అంత చెప్తూ కొడతాం వెళ్ళి పోలీసులు పవన్ కేసులు కళ్యాణ్ తర్వాత అన్ని అయితే సినిమా ఇంకా డైలాగులు చెప్తున్నాడు, సినిమాలో ఆఫర్లు లేక బయటకు వచ్చే డైలాగ్స్ చెప్తున్నాడు అంటున్నారు పేరుని నాని. దానికి మీరు ఎలా స్పందిస్తున్నారు? సినిమా డైలాగులు అంటే ఎలా ఉంటాయంటే అన్నా నేను వచ్చిన వారంలో తీసి పడేస్తానన్న సిపిఎస్ అని చెప్పేసి యాక్టింగ్ చేసి మరి చెప్పి తర్వాత మళ్ళీ అవగాహన లేక చెప్పాము అని చెప్పాడండి సజ్జల గారితో చెప్పించాడు. అది సినిమా డైలాగ్. అక్కశల్యములందరి కోసం మద్యపాన్ని నిషేధం చేస్తానని చెప్పేసి ఇప్పుడు తర్వాత దశల వారీగా మద్యం నిషేధిస్తానని చెప్పి రేట్లు పెంచి వాళ్ళు ఇల్లు ఒళ్ళు గొల్ల చేసి వాళ్ళు మళ్ళీ ప్రైవేట్ బార్లకు లైసెన్స్ ఇచ్చారండి. దాన్ని సినిమా డైలాగులు అంటారు. గతంలో అసెంబ్లీలో ఉన్నప్పుడు చర్చలు జరిగేటప్పుడు ఇప్పుడున్న భూమి సరిపోదు విశాలంగా ఉండాలి అని చెప్పేసి ఇంకొక 5,000 ఎకరాలు జనాల దగ్గర నుంచి లాక్కోండి అని చెప్పేసి చెప్పి పొలాలు రైతుల దగ్గర నుంచి అధికారంలోకి రాగానే అమరావతి అనేది ఓన్లీ కమ్మకులానికి మాత్రమే రాజధాని, నేను అన్ని కులాలకి రాజధాని నిర్మిస్తానని చెప్పి 3 ముక్కలాటాడుతున్నాడు చూడండి. అది సినిమా డైలాగులు అంటే. ఇట్లాంటి వాటిని ప్రజలు సినిమా డైలాగుల్లాగా భావిస్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటను ఏ సామాన్యుడు సినిమా డైలాగ్ గా భావించట్లేదు ఈ రాష్ట్రంలో. వీళ్ళకి సినిమా డైలాగులు అనిపించినాయి అంటే వీళ్ళు నిజ జీవితంలో నటులు కాబట్టి వీళ్ళకి అలా అంటే సినిమా డైలాగులా కనిపిస్తాయండి వైసీపీ వాళ్ళకి. దానికి మేం చేయగలిగేది ఏం లేదు. అండ్ అలానే వారాహి యాత్ర అని నిన్న మొదలైంది మనం చూసాం. ఆ వారాహి యాత్ర పేరు వారాహి కాదు, నారాహి యాత్ర అని పెట్టాల్సింది అని చెప్పి అంటున్నారు పేరు నాని. మేం కూడా ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తుంది వైసీపీ ప్రభుత్వం కాదు కేసీఆర్ ప్రభుత్వం, కేసుల ప్రభుత్వం అంటున్నాం. దానికి మరి వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉందా? రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నింటినీ ఒక్కటి కూడా అడగకుండా కేసీఆర్ దగ్గర గులాంగిరి చేస్తున్నాడు జగన్. దీని కాదంటానికి అవకాశం లేదు ఎందుకంటే మాకు 100 ఎవిడెన్స్లు ఉన్నాయి రాష్ట్ర ప్రజలకి. కేంద్రం దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి వాళ్ళ తమ్ముడు కేసులో లేదంటే ఈయన కేసుల గురించి వెళ్ళాడు తప్ప రాష్ట్రానికి రావాల్సిన ఏ అంశం గురించి అడగడానికి వెళ్ళలా. కారణం ఏంటంటే కేసుల భయం, కేంద్రానికి ఎదురు తిరిగితే మళ్ళీ ఎక్కడ తీసుకెళ్లి మొక్కలు వేసేస్తే సాంబార్ కూడి తినాల్సి వచ్చిందని భయం. కాబట్టి ఇప్పటి వరకు నోరెత్తలా. మేము అందుకే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రభుత్వం, కేసుల ప్రభుత్వం అంటున్నాం. కాదంటే మా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి రమ్మని చెప్పండి, మాది నారాహి వారాహి వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంటే తీసుకురమ్మని చెప్పండి. ఇప్పుడు జనసేన పార్టీ అనగానే ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గెలుస్తాడు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి చాలా మంది వస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఆయన ఏకగ్రీవంగా గెలుస్తాడా, లేకపోతే చంద్రబాబు నాయుడు తోటి టీడీపీ పార్టీలో కలిసే అవకాశాలు ఉన్నాయి? టీడీపీ పార్టీలో కలిసేది వేరండి, అలయన్స్ వేరు, మెర్జ్ వేరు. మేబీ రాష్ట్ర అభివృద్ధి కోసము మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఓట్ షేరింగ్ స్ప్లిట్ అయిన ఓటింగ్. మన ముఖ్యమంత్రి ఎలాగ ఉపమా ముఖ్యమంత్రి మనందరికి తెలిసిందే. ఎందుకంటే మెజారిటీ పీపుల్ రకరకాల జిహ్వ చాపల్యాలతో ఒక ఇడ్లీ సాంబార్ అవన్నీ కోరుకుంటా ఉంటే రీసెంట్ గానే మా పార్టీ నుంచి ఒక అఫీషియల్ వీడియో కూడా రిలీజ్ చేశారు నాగబాబు గారి సమక్షంలో. మీరు చూసుంటే
ఓకే ఉంది, చూడకపోతే దాని గురించి చెప్తున్నాను. ఇడ్లీ సాంబార్ కోరుకునే వాళ్ళంతా 16 మంది 15 మంది ఇట్లాగ 80 మెజారిటీ వేరే వేరే గ్రూపులకు వెళ్ళిపోతే, ఒక ఉపమాన కోరుకునే వాళ్ళు 20 మంది ఉన్నందువల్ల ఉపమాన మళ్ళీ హాస్టల్లో పెట్టారంట. అట్లాంటి సిచ్యువేషన్ మన ఉపమా ముఖ్యమంత్రి గారు ఇవాళ రాష్ట్రంలో. ఈ ఉపమా ముఖ్యమంత్రిని దించాలి అంటే అన్ని జహోచాపల్యాలు ఉన్న వాళ్ళంతా ఒకే అంశానికి రావటం ముఖ్యం కాబట్టి రాష్ట్రంలో మంచి జరగాలి అంటే, అట్లాంటి సమీకరణాల దృష్ట్యా మేబీ అలయన్స్ ఉంటే ఉండొచ్చు. అలయన్స్ లో కూడా మా బలం ఎంత అనేది మేము ప్రూవ్ చేసుకొని మేము డిమాండింగ్ గానే సీఎం సీట్ ని అడుగుతాము, ఆశిస్తాము, దాన్ని బట్టి ముందుకెళ్తామండి. అంటే పవన్ కళ్యాణ్ ఏకగ్రీవంగా ముఖ్యమంత్రి కాకపోయినా మీరు ఆయన వెంటే ఉంటారు? 100% అండి. మా ఇవాళ జనసేనలో ఉన్న ఓటరు కార్యకర్త నాయకులు ఎవ్వరు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి, జనసేన అనే పార్టీ ఉన్నన్ని రోజులు ఆయనతో ఉండేవాళ్లే. ఎవ్వరు గోడ మీద పిల్లుల్లాగా, లేదంటే వైసీపీలోకి దూకిన నాయకుల్లాగా, లేదంటే తర్వాత రేపు టీడీపీలోకి దూకబోయే నాయకుల్లాగా ఉన్నవాళ్ళు ఎవరు జనసేనలో లేరు. అండ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన గారు కింద ఆశయాల వెంటే పవన్ మా కళ్యాణ్ అడుగులు. గారు పనిచేస్తున్నారా, లేకపోతే ఇద్దరు కలిసి పనిచేస్తున్నారంటారా? పవన్ కళ్యాణ్ గారిని కింద పెట్టుకుని పనిచేయించే అంత పోటుగాడు ఎవడు రాష్ట్ర రాజకీయాల ప్రస్తుతానికి లేరండి. ఎందుకంటే ఆయన కొత్త తరం నాయకత్వాన్ని సృష్టించడానికి స్వయం శక్తితో కృషి చేస్తున్న చంద్రబాబు వ్యక్తి నాయుడు పవన్ చొక్కా కళ్యాణ్ గారు. పట్టుకుని అడిగే అంత హక్కు పవన్ కళ్యాణ్ కుందా అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నీడ కిందే పవన్ కళ్యాణ్ నడుస్తున్నాడు రెండు వేల అంటున్నారు. పద్దెనిమిదిలో అనేవాళ్ళంతా వైసీపీ నాయకులు తప్ప సామాన్యులు ఎవరు అడగరండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కెపాసిటీ క్యాపబిలిటీ ఏంటనేది రాష్ట్ర ప్రజలకి, కేంద్ర నాయకత్వానికి కూడా తెలుసు. కేంద్ర నాయకత్వానికి కూడా తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన ప్రతిసారి ఆయనతో మర్యాద పూర్వకంగాని వ్యవహరించి వ్యక్తులైనా కేవలం వైసీపీ నాయకులు మాత్రమే అధికార మదంతో వివిధ రకాల భాషలు మాట్లాడుతున్నారు తప్ప, ఆయన్ని చొక్కా పట్టుకుని ప్రశ్నిస్తాడా లేదా అంటే అందరికి 2018లో అందరూ చూశారు. 2018లో అలయన్స్ లో ఉన్నా కూడా 18లో అప్పటి ప్రభుత్వం చేస్తున్న ఇబ్బందులు, రాష్ట్రానికి ఇచ్చిన హామీలను ఏ విధంగా విస్మరించింది అన్న విషయాన్ని క్లియర్ గా అడిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ కూడా అధికారంలోకి వచ్చి రాగానే జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు విమర్శించాల, 1 ఇయర్ 1.5 ఇయర్ సైలెంట్ గా చూస్తానే ఉన్నారు. ఇంకా సెట్ అవుతుంది పాలన, ఇంకా మారుతుంది, ఇంకా మారుతుంది, ఇంకా ఇతను మారుతాడు అని చెప్పేసి. ఇంకా అసలు అతని అరాచకాలు, అసమర్థత రాష్ట్రంలో పేట్రేగిపోతున్న కొద్దీ పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలనే ఉద్దేశంతో మాట్లాడటం మొదలు పెట్టారు. స్టార్టింగ్ లో వాళ్ళకి స్పేస్ ఇచ్చారు, మీరు పరిపాలన చేయండి సవ్యంగా, మేము మీకు సపోర్ట్ చేస్తామని. అట్లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎవరైతే ఆయన నిస్వార్థపరుడు, నిష్కలంకుడు, ఎవరినైనా క్వశ్చన్ చేస్తారు, అవసరమైతే కేంద్రాన్ని కూడా ఎదురు తిరుగుతారు. అధికారం ఇవ్వమని చెప్పండి ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏ విధంగా రావు కేంద్రం చూస్తారు. జనసేన పార్టీకి సీట్లు ఎందుకు ఏళ్ల ఏళ్ల తరబడి రాజకీయాన్ని డబ్బుకి, మద్యానికి, కులానికి అలవాటు చేసింది రాజకీయ వ్యవస్థ. ఇప్పుడు ఒక్కసారిగా నిజాయితీగా ఒక వ్యక్తి వచ్చి నిలబడితే ప్రజల్లో మార్పు రాంది, జనసేనకు అధికారం రావడం అనేది కొంచెం కష్టతరంగానే ఉంటుంది, కేక్ వాక్ లాగా అయితే ఉండదు. ఎందుకంటే అది పరిస్థితులు, ప్రజలు మారాలి తప్ప నాయకులు కాదు మారాల్సింది. ఈ రోజు రాష్ట్రంలో ఇట్లాంటి సిచ్యువేషన్ లో నేను మందు ఇవ్వను నాకు ఓటెయ్యి, నేను డబ్బులు ఇవ్వను నాకు ఓటెయ్యి, నేను కులం కోసం సపోర్ట్ చేయను నాకు ఓటెయ్యి అంటే మార్పు సామాన్యుల్లో రావాలి. వ్యవస్థ కోసం ఆలోచించే విధానం ప్రతి ఒక్కళ్ళు అలవాటు అవ్వాలి, అప్పుడే జనసేన అధికారంలోకి వస్తుంది. ఆ విధానాన్ని అలవాటు చేయడం కోసమే పవన్ కళ్యాణ్ గారు ఇంత కష్టపడుతున్నారు. జనసేన పార్టీ కంటే కేఏ పవన్ పార్టీయే చాలా నయం అని చెప్పి చాలా మంది అంటున్నారు, దానికి మీరేమని సమాధానం చెప్తారు? మా ఉద్దేశం కూడా అదేనండి. ముఖ్యమంత్రి గారి క్రూయాలిటీ కన్నా కేఏ పవన్ గారి అమాయకత్వమే చాలా బెటర్ అనిపిస్తుంది రాష్ట్రానికి. ఆయన వల్లే ఇవాళ రాష్ట్రంలో ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో, ఎన్ని జీవితాలు, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయో, ఎంతమంది వ్యాపారాలు పోతున్నాయో, ఎంతమంది పొట్ట కొట్టాడో మన అందరికి తెలిసిన విషయం జగన్మోహన్ రెడ్డి గారు. పాపం కేఏ పాల్ గారి వల్ల ఎవరికి నష్టం జరగలేదు, ఇంకా కేఏ పాల్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు నష్టం చేసి ఆ పరిస్థితి చేశారు అలాగ. కాబట్టి జగన్ గారి కన్నా కూడా మాకు కేఏ పాల్ గారే బెటర్. ఆయన మంచి నాయకుడు, ఎవరికి హాని చేయడు కాబట్టి. అంటే పవన్ కళ్యాణ్ ఏసీ రూమ్ లో కూర్చొని, ఆఫీస్ రూమ్ లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు సొల్లి కబుర్లు చెప్తాడు అని చెప్పి కేంద్ర నాని విమర్శిస్తున్నారు. మరి ఆయన అంటే కూడా ఈ అలాగే గాడిదలంతా కూర్చొని వచ్చి మరి మా మాట్లాడతారు పొలాల్లో కానీ గడిపిగుతున్నారు. అసలు వాళ్ళ అనడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు అలా విమర్శించుకోవాల్సి అవునండి, వస్తుంది ఒకరికొకరు? అవునండి. పవన్ కళ్యాణ్ గారు ఏమో సొంత డబ్బులు పెట్టి ఏసీ రూములు కూర్చుంటే ఇలా బాధగా ఉంది, వీళ్ళు మాత్రం ప్రజల డబ్బులు తింటా వచ్చి మా పొలాల్లో గడ్డి బిగుతున్నారు. మరి వైసీపీ నాయకులు అంతా వచ్చి అదిగో కలుపు తెస్తున్నారు మా ఊర్లో వచ్చి. సిగ్గుండాలి ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి. గాడిదలకు అధికారం ఇస్తే ఏం మాటలు, ఏం చేయాలో ఏం చెందాలో కూడా అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏసీలో ఉన్న కారులు తిరిగి ఆయన సొంత డబ్బులు తిరుగుతున్నారు, తాడేపల్లి నుంచి మంగళగిరికి హెలికాప్టర్లు తిరుగుతుంది, ప్రజలు డబ్బు తెయ్యి వైసీపీ నాయకులు, మాట్లాడడానికి సిగ్గుండాలా? సో పవన్ అడ్డు పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఈ కథ అంతా నడిపిస్తున్నాడు, ఆ జనసేన నడిపిస్తున్నాడు అంటున్నాడు, అది నిజమైనా? అంత నడిపే వాళ్ళ గనక అయితే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళు నడుపుకుంటారు కదండి. పవన్ కళ్యాణ్ గారిని నడపడం ఏంటి, వాళ్ళ ఇంట్లో మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు నాయకులు కదా, ఎప్పటి నుంచో రాజకీయ తరం అంతా ఉంది వాళ్ళ ఇళ్లలో, వాళ్ళది వాళ్ళు జాకులు వేసుకుంటారు కదా. పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు వేస్తారు? పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి నిజంగా రియల్ లీడర్ కాబట్టి అతను అవసరం అతను అవసరం అందరికి ఉంటుందని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి చుట్టూ రాష్ట్ర రాజకీయం తిప్పుతున్నారు, దాన్ని నేను ఒప్పుకుంటాను.
పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి నిస్వార్థపరుడు కాబట్టి ఎవరికి కొమ్ము కాయకుండా ఇప్పటికి కూడా ఎదురేత ఒంటరి పోరాటం చేస్తానే ఉన్నాడు ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రజల కోసం. సో ఏ పవన్ ఆయనకు కళ్యాణ్ అధికారం ఇప్పుడు కావాలి అనుకుంటే ఎవరో ఒకరు లాలూ చెప్పొచ్చు కదా. ఎస్ ఎస్